స్టూడెంట్స్ మనం ఆల్జీబ్రాకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసాము ఇది ఆల్జీబ్రాలో పార్ట్ టూ ఆ పార్ట్ వన్ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మరి ఒకసారి చూడండి అలాగే మనం వీడియో ఈరోజు చేస్తున్నాం మళ్ళీ రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుట అలాగే ప్రతిసారి చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ అవ్వద్దు ఎవరోనూ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆల్జీబ్రాకి సంబంధించి ఇచ్చి ఇవన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు ఓకే చూడండి ఇప్పుడు ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దెన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ దీనికి సంబంధించిన రెండు మోడల్స్ చెప్పాను నేను ఏంటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడగడం అలాగే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అంటే స్క్వేర్ క్యూబు చెప్పాను సో ఈరోజు పవర్ ఫోర్ ఉంటే అలా చేయాలన్నది ఒకసారి చెప్తాను చూడండి ఇచ్చింది ఏంటి మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అడిగింది ఏంటి ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ దీని వాల్యూ మనకు కావాలి అవునా సో ఈ పవర్ ఫోర్ కావాలన్నప్పుడు పవర్లో ఎంత ఉంది మనకి ఫోర్ దాన్ని ఎలా రాసుకోండి టూ ఇంటూ టూ ఇక టూ అంటే జస్ట్ రిమైండ్ స్క్వేర్ అనుకోండి మీరు అంటే స్క్వేర్ ఫార్ములానే మనం రెండు సార్లు యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి సో చూడండి ఇక్కడ పవర్లో ఫోర్ ఇచ్చారు కాబట్టి దాన్ని టూ ఇంటూ టూ అంటే స్క్వేర్ ఫార్ములానే రెండు సార్లు ఫస్ట్ టైం సెకండ్ టైం చేయండి అని మీరు అనుకోండి ట్రిక్ కాబట్టి మనం అలా తీసుకుంటున్నాం సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ కదా స్క్వేర్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే మనం ఎంత వస్తుంది మనకి ఎన్ఎస్ స్క్వేర్ మైనస్ టూ కదా మన ఫార్ములా అంటే అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తున్నాం మనం ఎన్ఎస్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత త్రీ స్క్వేర్ మైనస్ టూ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ మైనస్ టూ అంటే ఎంత వచ్చింది సెవెన్ సో మళ్ళీ సేమ్ ఫార్ములాని యూజ్ చేద్దాం టూ టైమ్స్ చేయాలని అనుకున్నాం కదా కాబట్టి మళ్ళీ ఆ ఫార్ములా వేద్దాం ఎన్ఎస్ స్క్వేర్ మైనస్ టూ ఇందాకలా ఎన్ బదులు త్రీ వేసాం వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు ఎన్ బదులు మనం సెవెన్ వెయ్యాలి ఈ సెవెన్ ఇక్కడ ఏదైతే ఉందో అది సో సెవెన్ ఇక్కడ ఏంటి సెవెన్ స్క్వేర్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ మైనస్ టూ అంటే ఎంత వచ్చింది ఫార్టీ సెవెన్ సో మీరు చూసి ఇదేంటి ఎంత పెద్దది వచ్చిందని అనుకోవద్దు మీరు వెంటనే చేసిగలరు వాడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ వాల్యూ అడిగితే మీరు చేయవలసిందేంటి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయండి ప్లస్ ఇస్తే మైనస్ టూ చేసేయండి త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ మైనస్ టూ సెవెన్ ఆ ఏ ఆన్సర్ అయితే వచ్చిందో వెంటనే మళ్ళీ దాన్ని స్క్వేర్ చేయండి సెవెన్ వచ్చింది కాబట్టి సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ మైనస్ టూ ఫార్టీ సెవెన్ సో ఇదంతా మీకు చేసి నేను చూపెట్టాను మీరు కేవలం మీ నోట్ తోట దీన్ని చేసుకుని డైరెక్ట్గా ఆన్సర్ మీరు పెట్టివచ్చు ఓకే అలాగే ఇంకో లెక్క చూడండి సేమ్ ఇటువంటిదే నేను ఇస్తాను ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ దెన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ సో మళ్ళీ చెప్తున్నాను మీకు ఇందాకలకన్నా కన్నా మనం స్పీడ్గా చేయడానికి ట్రై చేద్దాం మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రాసెస్ చెప్పాను కదా నేను ఫస్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ టైము ఇక్కడ ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయండి ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ టూ అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ టూ అంటే ఎంత వస్తుంది ట్వంటీ త్రీ వెంటనే మనం ఏం చేయాలి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి అంటే ఎన్ఎస్ స్క్వేర్ కాకపోతే ఇప్పుడు ఈ నెంబర్ ఇందాకలా ఫైవ్ యూజ్ చేసాం కదా మనం ఇప్పుడు ఎన్ స్క్వేర్లో ఈ నెంబర్ యూజ్ చేసుకోవాలి ట్వంటీ త్రీ స్క్వేర్ మైనస్ టూ చూడండి ఏ నెంబర్నైనా స్క్వేర్ చేయడం అన్నది ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి మీకు వెంటనే తెలిసిపోతుంది ఎలా స్క్వేర్ చేయడం అన్నది సో ట్వంటీ త్రీ వచ్చింది కాబట్టి ట్వంటీ త్రీ స్క్వేర్ మైనస్ టూ చేస్తాం ట్వంటీ త్రీ స్క్వేర్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ మైనస్ టూ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ చూసారా ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని స్క్వేర్ చేసేయండి ప్లస్ ఇస్తే మైనస్ టూ చేయండి మైనస్ ఇస్తే ప్లస్ టూ చేయండి మనకి ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ టూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్లోంచి టూ పోతే ట్వంటీ త్రీ మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి ట్వంటీ త్రీ స్క్వేర్ అంటే ఫైవ్ ట్వంటీ నైన్ ఇది మీకు గనక తెలియనట్లయితే వీడియో ఉంది మనది ఏం టూ డిజిట్ నెంబర్నైనా స్క్వేర్ చేయడం ఎలాగన్నది ఒకసారి ఆ వీడియో చూడండి ఎంతకన్నా పెద్ద నెంబర్లు కూడా మీరు వెంటనే చేసి గెలుగుతారు సో ట్వంటీ త్రీ స్క్వేర్ అంటే ఫైవ్ ట్వంటీ నైన్ అందులోంచి టూ పోతే ఫైవ్ ట్వంటీ సెవెన్ ఓకే స్టూడెంట్స్ ఒకటి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఇచ్చేసాం కదా ప్లస్ ఇస్తే మైనస్ చేయమన్నాను అలాగే మైనస్ ఇస్తే ప్లస్ చేయమన్నాను సో ఇక్కడ ఆన్సర్ వస్తుంది కదా సెకండ్ పార్ట్లో మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మైనస్ టూనే చేయాలి ఇంక ఇక్కడ ప్లస్ టూ అన్నది వేరేగా ఏం చేయకూడదు మనం మైనస్ టూ మాత్రమే చేయాలి అది మనం మెథడ్ చేస్తే ఆ మెథడ్లో మనకు తెలుస్తుంది మీకు ఈ ట్రిక్ చెప్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాత్రం మైనస్ టూనే చూడండి ఇక్కడ మైనస్ టూనే చేశాను నేను ఇక్కడ మైనస్ టూనే చేశాను ఫస్ట్ పార్ట్లో మాత్రం అంటే ఇక్కడ మాత్రం వాడు ప్లస్ ఇస్తే మైనస్ వేయండి మైనస్ ఇస్తే ప్లస్ వేయండి ఓకే కానీ సెకండ్ పార్ట్లో మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా మైనస్ టూనే చేయండి ఓకే ఇప్పుడు ఒక లెక్క ఇస్తున్నాను మీకు ఇది మీరు చేయండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ దీని వాల్యూ అన్నది మీరు ఫైండ్ అవుట్ చేయండి అలాగే మీకు చెయ్యి మైనస్తో కూడా ఒకటి చేయండి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి సిక్స్ అయితే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నది కూడా చేయండి ఓకే స్టూడెంట్స్ చూడండి ఇప్పుడు ఇంకొకటి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ నేర్చుకున్నాం ఎక్స్ పవర్ ఫోర్ నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు ఏంటంటే ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ అది అది కూడా మీకు చెప్తాను అవి కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్ చూడండి ఇక్కడ ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దెన్ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇక్కడ చిన్నది మన కన్వీనియంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ పవర్ ఫైవ్లో అడిగాడు కదా ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ త్రీ ఇదే మనం ఎక్కడ యూజ్ చేయండి ఇక్కడ టూ అన్నది మీకు ఎందుకు రాస్తున్నానంటే స్క్వేర్ చేయడం కోసం అని త్రీ అన్నది ఎందుకు రాస్తున్నాను అంటే క్యూబ్ అన్నది మీకు గుర్తు రావాలని అంటే స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి క్యూబ్ ఫార్ములా యూజ్ చేయండి అని అంతే తప్ప ఇంకెందుకు కాదు ఇది సో చూద్దాం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ మనీ అడిగింది సో దీనికోసం మనం ఏం చేయాలని చెప్పాను ఫస్ట్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాం స్క్వేర్ ఫార్ములా అంటే మీ అందరికీ తెలుసు కదా ఎన్ స్క్వేర్ మైనస్ టూ అని చెప్పాను అంటే ప్లస్ ఇస్తే మైనస్ కాబట్టి అదే మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్ వేస్తాం మనం చూద్దాం చేస్తే ఎంత వస్తుంది మనకి ఎన్ అంటే ఇది త్రీ స్క్వేర్ మైనస్ టూ అంటే నైన్ మైనస్ టూ అంటే ఎంత వస్తుంది సెవెన్ వెంటనే స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా మనం ఇప్పుడు ఏంటి యూజ్ చేయాలి క్యూబ్ ఫార్ములా యూజ్ చేయాలి సెకండ్ స్టెప్లో క్యూబ్ ఫార్ములా అంటే నేను మీకు ఏం చెప్పాను ఎన్ క్యూబ్ మైనస్ త్రీ ఎన్ ఇది మీకు చెప్పాను ఈ రెండు ఫార్ములాస్ గత వీడియోలో ఉన్నాయి మీరు చూడడానికి వస్తే చూడండి క్యూబ్ ఫార్ములాకి ఏం చేయాలి ఎన్ క్యూబ్ మైనస్ త్రీ ఎన్ ఎన్ క్యూబ్ అంటే వాళ్ళు ఇచ్చిన నెంబరు మనకి ఉన్నది త్రీ ఉన్నది సో ఆ త్రీని ఇక్కడ వేస్తాం త్రీ క్యూబ్ మైనస్ త్రీ ఇక ఇక్కడ త్రీ ఉంది కాబట్టి త్రీ వేస్తాం ఎన్ అంటే మళ్ళీ మనం ఏంటి వేయాలి ఈ త్రీని వేయాలి సో వేస్తే త్రీ క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి ట్వంటీ సెవెన్ మైనస్ త్రీ ఇంటూ త్రీ అంతా నైన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ సో ఎయిటీన్ ఒకటి సెవెన్ ఒకటి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే సెవెన్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేస్తే ఎయిటీన్ ఇక స్క్వేర్ ఫార్ములా క్యూబ్ ఫార్ములా యూజ్ చేసాం ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కోసం మనం ఏం చేయాలంటే అంటే ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ అన్న ఆన్సర్ మనకు కావాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ రెండు వచ్చాయి కదా స్క్వేర్ వాల్యూ వచ్చింది సెవెన్ క్యూబ్ వాల్యూ వచ్చింది ఎయిటీన్ ఆ రెండింటిని ఇంటూ చేసేయండి మైనస్ ఇక్కడ ఏ వ్యాల్యూ ఇస్తే అది తీసేయండి అంతే సో ఇక్కడ సెవెన్ ఎయిటీన్ జార్ వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వస్తుంది ఆన్సర్ ప్రాసెస్ చూసి చాలా పెద్దదని మీరు కంగారు పడిపోకండి ఫస్ట్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తే త్రీ స్క్వేర్ మైనస్ టూ అంటే సెవెన్ వెంటనే తెలిసిపోతుంది మీకు అలాగే క్యూబ్ ఫార్ములా అంటే త్రీ క్యూబ్ మైనస్ త్రీ అని అంటే త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ మైనస్ త్రీ ఇంటూ త్రీ నైన్ చేస్తే ఎయిటీన్ వచ్చిన రెండు ఆన్సర్ని ఇంటూ చేసి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఏది ఇస్తే తీసేయండి అంతే ఓకేనా మీకు ఇక్కడ ఎక్స్ పవర్ ఫైవ్ తర్వాత ప్లస్ ఇచ్చారా మైనస్ ఇచ్చారా అన్నది మీరు పట్టించుకోక్కర్లేదు ఇక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ ప్లస్ ఇస్తారు ఆడ్ నెంబర్స్ పవర్లో ఉన్నప్పుడు మైనస్ ఇస్తే మైనస్ ఇస్తారు సో మీరు పవర్ ఫైవ్లో అడిగారా లేదా అన్నది చూడండి అడిగితే స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయండి క్యూబ్ ఫార్ములా యూజ్ చేయండి రెండింటినీ ఇంటూ చేసి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కానీ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఏది ఇస్తే అది తీసేయండి అంతే ఓకేనా స్టూడెంట్స్